చేసే విధానం గురించి చూద్దామండి. ఇక్కడ పాత చింతపండు తీసుకున్నాను, 1/2 కేజీ కట్ట కొంచెం ఎక్కువనే ఉంటుంది. అయితే 1 సంవత్సరం క్రితం ఉన్నటువంటి చింతపండు అది. మా అక్క వాళ్ళ చెట్టుకుంటే ఒకటేసారి మేము సంవత్సరానికి తీసి పెట్టుకుంటాము. అయితే ఇన్ని రోజులు ఎట్లా ఉంటుంది అనేది మనకు అందరికి డౌట్ రావచ్చు. అయితే మేము ఫ్రిడ్జ్లో పెట్టినాం, 10-20 మిరపకాయలు 2 మిరపకాయలు వేసేసి ఫ్రిడ్జ్లో పెడితే అసలు పురుగే పట్టదు, అలాంటి చింతపండు అనమాట. అయితే పత్యం సొమ్ము కూడా, ఈ పాత చింతపండు ఎట్లుంటుందంటే పత్యం సొమ్ము, దీన్ని బాలింతలు కూడా తినబెడితే మంచిగానే ఉంటుంది అనమాట. చింతపండు తినొద్దు, అది పిల్లలకు జలుబు చేసేది అంటారు కదా, కానీ ఈ పాత చింతపండుతోటి పచ్చిపులుసు చేసిన, పప్పుచారు చేసిన చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా. అయితే పులిహోర ఎట్లా చేస్తారు అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మనము పసుపు తీసుకున్నాను, ఈ పసుపు సగమేమో పోపులు వేయాలి, సగమేమో చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఇది నూనె అండి, నూనె పోపుల కోసము. తర్వాత ఇది ఉప్పు, ఉప్పు ఎప్పుడైనా కూడా సగం అంటే దాదాపుగా నేను 1 కప్పు ఉప్పు తీసుకున్నా. అయితే నిల్వ ఉండేదానికి కరెక్ట్ ఉప్పు వేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే ఉదయం చేసింది మళ్ళీ సాయంత్రం వరకే ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఉప్పు ఎక్కువ సంఖ్యలో తీసుకోవచ్చు. అయితే ఒకటి ఏంటంటే మనం తక్కువైందనుకో మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. సో బెల్లం అండి, ఇది బెల్లం చాలా కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే పులుపు తీపి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అసలు ఊరిలో వస్తే అనుకోండి అంత బాగుంటుంది, కాబట్టి బెల్లం వాడాలి. దీంట్లో నువ్వులు కూడా వేయాలి, ఉడికేటప్పుడు పులుసు ఉడికేటప్పుడు నువ్వులు వేసుకోవచ్చు. తర్వాత పోపుల కోసము ఇక్కడ మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నా. తర్వాత మెంతి జీలకర్ర పొడి అనమాట, ఇది మెంతి జీలకర్ర పొడి చాలా బాగుంటుంది, ఇది కూడా వేస్తే. తర్వాత ఎండుమిరపకాయలు బాగా దాదాపుగా 1 కప్పు తీసుకున్నాను. అయితే మధ్యకి చుంచేసిన, కొంతమంది చుంచకుండా కూడా వేసుకుంటారు. సో చుంచేస్తే ఏమైందంటే లోపలికి పులుపు అంతా తీపి అంతా పోయి అసలు ఉట్టి మిరపకాయనే నమలొచ్చు అనమాట, అంత బాగుంటుంది అన్నట్టు టేస్టీగా. అయితే నేను ఇక్కడ ఏం చేసానంటే చింతపండు ఆల్రెడీ 1 గంట ముందు నీళ్లు పోసి నానబెట్టిన, దీన్ని గుజ్జుగా పిసుకాలి. ఎక్కువ నీళ్ళు పోసుకున్నాం అనుకోండి పలసగా అవుతుంది, పలసగా ఏంటైతే చాలాసేపు మసలవలసి వస్తుంది. కాబట్టి కొంచెం నీళ్ళు అంటే పండు మునిగేంత వరకే పోసి పెట్టుకోవాలి. చూడ్డానికి ఇది నల్లగా ఉంటుంది కానీ అసలు టేస్ట్ సూపర్ ఉంటుంది అట్లా అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇట్లా మంచిగా గట్టిగా పిసుకాలి, పిసికి 1 గిన్నెలో తీసి పెట్టుకోవాలి దీన్ని. ఈ తీసినటువంటి చింతపండును కూడా మనకు పెద్ద వేస్ట్ ఏం కాదు, ఎందుకంటే నిల్వ పెట్టుకొని పచ్చిపులు చేసుకోవచ్చు. లేదు అంటే ఈ ఇత్తడివి రాగివి గిన్నెలు కానీ చెంబులు కానీ ఉంటాయి కదా, వాటిని కూడా తోమేసుకోవచ్చు ఈ చింతపండుతోటి. సో అయ్యో ఇంత వేస్ట్ అయిపోతుంది కదా, చాలా పులుపు ఉంది కదా దీంట్లో అని అనుకోవాల్సిన అవసరం లేదు. చింత వచ్చినా కూడా పులుపు జావదంటారు చూసారా, పండుకి అంత పులుపు ఉంటుంది అన్నమాట. ఇంత చీడబట్టలేదండి ఏడాది నుంచి ఈ చింతపండు అట్లనే నిలబెట్టినా కానీ ఒక్క పురుగు పట్టలే, అంటే అంత మంచిగా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఎండుమిరపకాయలు వేసి పెట్టాలి, ఎండుమిరపకాయల ఘాటుకి పురుగు పట్టదు అన్నట్టు అట్లా. ఇంకా మీకు తెలుసా అసలు మన ఫ్యామిలీకి కావాల్సినటువంటి చింతపండు నెలకు సంవత్సరానికి ఎంత పడుతుంది అనేది ఒక లెక్క చూసుకొని దాని ప్రకారంగా చింతపండు కొనిపెట్టుకోవచ్చు. దాంట్లో పైన పెంకు తీసేసి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలన్నిటి కూడా దాచిపెట్టి, ఈ మధ్య చింతగింజలు కూడా అమ్ముతున్నారు, మొఖాలు నొప్పులు పోతాయంట అవి తింటే. ఒకప్పుడైతే అసలు మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళైతే కలవబోయేటప్పుడు ఈ చింతగింజలు నేర్చుకొని మంచిగా పొట్టు తీసి పైన అవన్నీ ఒళ్ళె పోసుకొని నవ్వులుకుంటా పని పోయేవాళ్ళట. మా చిన్నతనంలో అయితే ఆ చింతగింజల్ని బ్యాగులు వేసుకొని బడికి పోయేవాళ్ళం, ఆటలాడుకోవడానికి వదిలిపెడతారు కదా, అప్పుడు ఆ గింజలు తినేవాళ్ళం. అంత బాగుండే చింతగింజలకు అంత విలువ ఉండే, ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు దానికి, ఆ విలువే ఇయ్యట్లే, కానీ మొక్కల నొప్పులు పోతాయట. బయట అమ్ముతున్నారట ఇప్పుడు చింతగింజల్ని, ఇట్లా గుజ్జు తీసుకోవాలి. దీనికి ఉడబోయడానికి ఉండదండి, ఎందుకంటే ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి ఉడబోయలేము. ఏమైనా మంచిగా పిప్పి తీసేయాలి. ఇట్లా పిసుకుంటా పిప్పి తీసేయాలి. అట్లా
తీసిన దాన్ని అంతా కూడా ఏం చేయాలంటే ఒక గిన్నెలో పోసుకోవాలి. పోసి ఇది పొయ్యి మీద పెట్టుకున్నాము. అయితే పెట్టుకునే ముందు మనం ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా బెల్లం తీసి పెట్టుకున్నాం కదా, ఈ బెల్లాన్ని కూడా వేయాలి. నువ్వులు వేయాలి. ఈ మెంతులు జీలకర్ర పొడి ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకొని తిని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కలపాలి. స్టవ్ అంటేసినది కలుపుతుండాలి, అడగట్టకుండా కలుపుతుండాలి. మంచిగా దగ్గరికి వస్తుంది. ఫస్ట్ టైం కొంచెం ఆయిల్ పెడదాం. మంచిగా వేడైంది కదా, దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టి ఉడికించాలి. లేకుంటే అడుగడుతుంది ఆయిలో పెడితే. మా మామయ్య అయితే 85 సంవత్సరాల వయసు ఉండే. అతను అసలు రోజు పచ్చి పులుసు లేకుండా అన్నం తినేవాడు కాదనమాట. ఒకవేళ పులుసు మిగిలిందని అనుకోండి, వెంటనే గ్లాసులో పోసుకొని తాగేది. అంటే మంచిగా కింద కూర్చుంటే లేచేవాడు, ముఖాల నొప్పులే ఉండవు. అంటే అంత మంచిగా పనిచేస్తుందని అంటాడు ఆయన. అంటే ఇప్పుడు బావుల నీళ్ళు బోరింగ్ నీళ్ళు అట్లా తాగుతుంటారు కదా ఊళ్ళలో, క్లోరైడు కీళ్ళల పొక్కలల్ల చేరి అసలు కాళ్ళు వంగనీయవు. అయితే ఈ పులుసు తాగితే అది ఇరుగుతుందంట, క్లోరైడు ఇరిగిపోతుందట, నొప్పులు రావని అంటారు. మా మామయ్య అట్లా అనుకుండేది, మంచిగా తీసుకుంటుండేది పులుసు. ఇప్పుడు లేరు లేదైనా కానీ చింతాకును కూడా ఉడకబెట్టి రసం తీసి ఆ రసంలో కొంచెం అంత ఉప్పు వేసుకొని తాగితే పైత్యం రాదట. అంటే బాడీలో ఈ దద్దుర్లు వస్తుంటాయి చూడండి, ఇట్టిగా దురద వచ్చి గోపు తాగుంటారు, ఇంతలా బెందులు వస్తుంటాయి. సో ఆ బెందులు కూడా రావంట చింతాకు అంత మంచిది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏంది, హరితహారంలో కంపల్సరీ ఇంటికి ఒక చింత చెట్టుకు పెంచుకోవాలి. పెంచుకుంటే మనకి చిగురు పువ్వులు, దాని కాయలు, వనగాయలు. వనగాయలు అయితే ఎంత కమ్మగా ఉంటాయండి, పప్పులు వేసుకొని తినొచ్చు. పచ్చళ్ళ వేస్తేనైతే అసలు పచ్చడి చేస్తే బాగుంటుంది. పచ్చి చింతకాయల పచ్చడి చేస్తున్నా చూసిందా మీరు యూట్యూబ్లో? మా అమ్మమ్మ టీవీలో ఉంది పచ్చి చింతకాయల పచ్చడి ఎట్లా చేస్తారండి. అట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది. లాస్ట్కి పాత చింతపండు వద్దులే అని పడేసే బదులు ఇట్లా పులిహోర చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేస్తుంది చూసిందా, ప్రయాణాలు అంటే ఇప్పుడు తీర్థయాత్రలు పూర్తికంగా పోయేటప్పుడు ఏం చేస్తాము, ఒకరోజు ముందుగానే ఇట్లా పులుసు తయారు చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని మంచిగా తెల్లారి మనం పోయే ముందు వేడివేడి అన్నంలో కొంచెం పుల్లల్లాగా తీసుకోవాలి, మెత్త ఉండొద్దు అన్నాన్ని. వేడివేడి అన్నంలో ఈ పులుసు కలుపుకొని నిల్వ చేసుకొని మంచిగా అన్నాన్ని రాత్రిపూట ప్రయాణంలో తినవచ్చు. తెల్లారి తింటే కూడా నష్టమేం లేదు. కానీ దీంట్లో పల్లీలు వేయొద్దండి, పోపులు కానీ ఈ పులుసులు కానీ అస్సలు పల్లీలు వేయద్దు. పల్లీలు వేస్తే ఏమవుతుందంటే పల్లీలు మెత్తగా అయిపోతాయి, తర్వాత ఉట్టిగా ఖరాబ్ అవుతుంది, పాచిపోతుంది అంటూ చూసేట పాసి వాసన వస్తుంది. అందుకని అస్సలు పల్లీలు వేసుకోవద్దు, అప్పటికప్పుడు చేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తాం, దాంట్లో వేస్తాం ఈ చింతపండు పులిహోర కూడా అప్పటికప్పుడు చేసుకుంటే వేసుకోవచ్చు. ఇట్లా నిలవ పెట్టుకునే దాంట్లో మాత్రం అస్సలు వేసుకోవచ్చు. కొంచెం మంట ఆయిల్ పెట్టినా
ఇప్పుడు కొంచెం ఉడకబెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే పసుపు తీసుకున్నాం కదా, ఈ పసుపుని ఏం చేయాలంటే సగం ఏమో ఇందులో వేసుకోవాలి. పచ్చగా ఉండాలి కదా పులిహోర అంటే, అందుకనే ఇందులో వేసుకోవాలి. ఉడకాలి ఇది కూడా. మిగతా ఏమో పోపులు వేస్తాం. ఈ బయటికి చిల్లుతుంటుందండి ఇది చూడండి, ఎట్లా పడ్డదో అట్లా పడుతుంటుంది. అందుకే ఎప్పుడు కలుపుతుండాలి, సిమ్లో పెడితేనే మంచిగా అవుతుంటుంది. అయితే టేస్ట్ చూశాను, అయితే కొంచెం ఉప్పు తక్కువ ఉంది కాబట్టి మనం ఇంకొక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవచ్చు. బాగా చిల్లుతుంది కాబట్టి మూత పెట్టేద్దాం, కొద్దిసేపు ఉడుకుతుంది మంచిగా. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇంకో పక్కన స్టవ్ అంటేసి మూకుడు పొయ్యి మీద పెట్టి పోపు చేసుకోవాలి. అయితే ఈ పోపుని ఏం చేయాలంటే ఉడికేటప్పుడే నూనె కూడా దాంట్లో పోస్తే నూనెలో ఆ పులుసు అంతా కూడా ఉడుకుతుంది అన్నమాట. అందుకోసమని పొయ్యి అంటేసి చేద్దాం. పొయ్యి అంటేసిన ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టినాం కదా, దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. పులుసు కాబట్టి కంపల్సరీ మాత్రమన్నా ఆయిల్ లేకుంటే బాగుంటుంది, నిల్వ ఉండేది కదా పులుపు కాబట్టి ఉండాల్సిందే. నూనె వేడవుతుంది. దీంట్లో ఎల్లిపాయలు కూడా వేసుకోవద్దు, ఎవరన్నా ఇష్టం అనిపిస్తే వేసుకోవచ్చు, ఎవరు అభిరుచి వాళ్ళకి, నేనైతే వేస్తలేను. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేద్దాం. చూడండి ఎట్లా గిన్నె కంట పడ్డాక ఒక చిల్లు పుట్టదు అన్నమాట పులుసు ఉడికేటప్పుడు. ఇంకా దగ్గర తెస్తుంటుంది అలా వేసినాయి కదా ఎప్పుడైనా. ఈ స్థితికి రాగానే మనం పోపు గింజలు వేసేసుకోవాలి, మాడిపోపు వేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పలేదు కానీ కరివేపాకు కూడా వేసుకోవాలి. పసుపు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి. మంట ఆర్పేసేయాలి. ఎక్కడన్నా నల్లగా కాకుండా ఉన్నటువంటి మిరపకాయ కూడా మంచిగా నూనెలో వేగుతుంది. ఇప్పుడు తీసేసి ఈ నూనెని ఇందులో పోసుకోవాలి. కొంచెం కొంచెం పోయాలి, ఒకటేసారి బడల్లా పోసుకోవాలనుకోండి తప్పున పైకి ఎగురుతుంది, అది చూడండి ఉడుకుంటుంది కదా పైకి వస్తుంది అనమాట. అట్లా రాకుండా నెమ్మదిగా పోసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి మీద పడకుండా.
ఇంకా కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే పైకి చిల్ల కూడా తినదు. ఆర్బేసుకోవాలన్నమాట. సరిపోతుంది, మంచిగా ఉడికింది. అందుకనే కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద పెడితే చల్లారుతుంది. చల్లారినాక మంచిగా ఒక జాడీలకు కానీ సీసాలకు కానీ ఎత్తి పెట్టుకోవాలి. సో పులిహోర పులుసు రెడీ అయింది. చూడ్డానికి నల్లగా ఉన్నా తినేటప్పుడు మాత్రం నోరూరుతుంటుంది. ఇవ్వండి చింతగింజలు, ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి. నేను అప్పుడప్పుడు ఏంటి పొట్టు తీసి పెట్టుకుంటాను. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు టైం పాస్కి నోట్లు వేసుకుంటాను అనమాట. అందుకోసం అని ఇట్లా నిల్వ పెట్టుకోవచ్చు. గింజలు కూడా ఖరాబ్ కావు. పిట్టుటి వనగుంటలు ఆడతారు తెలుసా మీకు? వనగుంటల చెక్క ఉంటుంది, చిన్నప్పుడైతే నేను బాగా ఆడుకునేది. ఇవి ఒకటి రెండు మూడు అట్లా వేసుకుంటూ పోవాలన్నమాట. వనగుంటలు నిండంగానే ఉప్పు కాగానే తీసేస్తాం అన్నట్టు. సో అట్లా ఉపయోగం ఆడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. గింజలు కూడా మంచివి కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చింతగింజలు దాచిపెట్టుకుంటే ఈ సంవత్సరం కంపల్సరీ సంవత్సరానికి కావాల్సినటువంటి చింతపండును కొనిపెట్టుకుని దాన్ని భద్రంగా దాచిపెట్టుకొని మంచిగా పులిహోర పులుసు చేసుకోవచ్చు.